చాలు ఆపు, ముక్కులో అలా వేలు పెట్టుకోకూడదు. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవా? ఇలా చేయటం మంచి పని కాదు, నీ బ్యాడ్ హ్యాబిట్స్ ని మార్చుకో. కానీ అమ్మా నాన్న, మీకు కూడా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి కదా. అలా మాట్లాడకు, నాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఆ మాటకొస్తే నాకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. చూసారా, మీరు ఆ విషయాన్ని చేయడం మొదలు పెట్టారు. నాన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే కాళ్ళుని కదపడం, అమ్మ మీ బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నాలికతో పదాలు కలుపుతూ ఉంటారు. నాకు వీపంతా దురదగా ఉంది, అందుకే ఇలా చేస్తున్నాను. ఇదేం బ్యాడ్ హ్యాబిట్ కాదు. నా విషయానికొస్తే నా పెదాలు ఆరిపోతున్నప్పుడల్లా తడుపుకుంటూ ఉంటాను. నువ్వెవరిని పట్టించుకోవద్దు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నీకు ఇది అన్యాయంగా అనిపించడం లేదా? వాళ్ళు చేసిన తప్పులకి సంజాయిషి చెప్పుకుంటున్నారు. ఎవరు వాళ్ళు చేసే తప్పుల్ని అంత తేలిగ్గా గ్రహించరు. వాళ్ళు దాన్ని గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. దీన్ని కనుక స్ప్రే చేసామంటే ఆ హ్యాబిట్ ఎన్నో రేట్లు పెద్దగా కనిపిస్తుంది. వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా గ్రహిస్తారు. నా మీద ఎందుకు స్ప్రే చేసావు? క్షమించు క్షమించు. నాకేం వినిపించలేదే. నాకే అలా అనిపించిందా? వాళ్ళ హ్యాబిట్స్ ని ఆపేసినట్టున్నారు. నోబిత, నువ్వు చెప్పావు కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడినట్టున్నారు. ఇది త్వరగా పనిచేస్తుందో లేదో తెలియడం లేదు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇంత పెద్ద దాన్ని నేను ఎలా చెత్త బుట్టలో వేయను? అదేం లేదు. ఇది ఏమిటి? అది ఏం లేదండి. ఇది చాలా చిన్న వస్తువు. ఇలా ఇవ్వండి. నా బిడ్డ, నువ్వేం చేస్తున్నావు? భలే తమాషాగా ఉందే, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఏమిటిది? దీంతో డాజ్ బాల్ ఆడడం కుదరదు అనుకుంటాను. అదేమిటంటే నువ్వు దాన్ని మరీ అలా ముట్టుకోకూడదు. అయితే మీకేమైనా అభ్యంతరమా? అవును, అసలు అదేంటి నోబిత? అది అదేమిటంటే అది ఏంటంటే అది అదంతా సరే, గాని నీకేమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? నేను దాన్ని సరిచేయగలను. బ్యాడ్ హ్యాబిట్సా? నాకలాంటివి ఏమి లేవు నోబిత. సునియో, నువ్వు అలా చెప్పద్దు. నువ్వు గ్రహించాయి. ఎలా అనిపించింది? ఎలా అంటే ఏమి మారలేనట్టుందే. నాకెలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవని చెప్తున్నాను కదా. ఆ వినిపించే శబ్దం ఏమిటి? ఎక్కడి నుంచి వస్తుంది? ఓ, ఇదా విషయం. నాకు ఇలాంటి అలవాటు ఉందని నాకే తెలియదు. ఇది తను పాడే పాట కంటే దారుణంగా ఉంది. అరే ఏంటిది? చూసారా, మీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ని మీరు గ్రహించడం లేదు. అవును, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సరే గాని షిజుక, నీకేం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి? నువ్వు అనుకుంటున్నట్టు నాకు అలాంటి హ్యాబిట్స్ ఏ లేవు. అలాగా? అలా జరిగింది. హే నోబిత, అదిగో అక్కడ కనిపిస్తున్నారే, అతనే నా బ్యాడ్ హ్యాబిట్ నీకు కనిపెట్టింది.
నన్ను క్షమించండి, బాగా ఆలస్యంగా వచ్చాను, మధ్యలో దారి తప్పాను. ఏం పర్వాలేదు, ఇదిగోండి స్వీట్స్ పెట్టాను తినండి. ఒకసారి అమ్మ లిప్స్ ని చూడు నోబిత. నేను డ్రింక్ తీసుకొస్తాను. దయచేసి మీరు తప్పుగా అనుకోకండి. కానీ నాకు తప్పుగా అనిపిస్తోంది. నాన్న కాళ్ళు కదపడం మొదలు పెట్టారు. ఇప్పుడు అమ్మా నాన్న వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ తెలుసుకుని రియలైజ్ అవుతారు కదా. చూడండి, మీరు కౌలు కదపడం ఆపేయండి. కూడా నాలుగు బయట పెట్టి అందరినీ భయపెట్టడం మానే. వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ ఇప్పటికన్నా మానుకుని ఉంటారు. కానీ ఆ గ్యాస్ చాలా స్ట్రాంగ్ గా పనిచేసింది కదా. ఆ కొళ్ళు రాలే కాలం మనసులో నిశ్చింత భావం, వీచింది పిల్లగాలి వినండి నా పాట. ఘనామృతం కురిసెనులే ఆనందించండి. లా 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 లా